జై జై తెలుగుదేశం.
ఆ రోజు రైతులందరూ కూడా అమరావతికి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు ఎవరో ప్రధానమంత్రి గారికో ముఖ్యమంత్రి గారికో ఇతరత్ర వాళ్ళకి ఇవ్వలేదు, దేశ రాజధాని కోసం ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకమునుపు అక్కడే ఇండ్లు కట్టుకొని మూడు రాజధానులు కాదు అమరావతి రాజధాని ఉంటుంది, మేము నిర్మిస్తాము చక్కగా దేశంలోనే మన రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పి ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో దాదాపు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇంతవరకు కూడా అన్ని వర్గాలు అన్ని కుల సంఘాలు మహిళలు ప్రజలు విద్యార్థులు ముఖ్యంగా మహిళలందరూ కూడా ఒకే రాజధాని ఉండాలని చెప్పేసి మద్దతు తెలపడము, ఈరోజు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు కూడా పాదయాత్ర చేయడం కూడా జరిగింది. దాదాపు 44 రోజులు పాదయాత్ర చేసి మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇతర రాష్ట్రాల పార్టీలు కూడా ప్రజా సంఘాలు కూడా వచ్చి వాళ్ళకు మద్దతు తెలపడము, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి ఈరోజు పాదయాత్ర చేసిన మహిళలు పాదయాత్ర కమిటీ అందరూ కూడా తిరుపతిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా మారుతాడు, ఎవరైనా కానీ తప్పులు చేసినా ఒప్పులు చేసినా దేవుని సాక్షిగా దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పేసి కోరుచు. ఈరోజు అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు కూడా సంఘీయ భావం తెలపడానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా విద్యార్థులు మహిళలు ప్రజా సంఘాలు అందరూ కూడా పాల్గొనము. ఈ ధర్నా తరపున మేమందరికి కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. నిన్ననే ఇక్కడ వికేంద్రీకరణ ర్యాలీ చేశారు, ఇక్కడ కూడా సంఘీయ భావం తెలిపారు మూడు రాజధానులు. మూడు రాజధానుల వికేంద్రీకరణ అనేది చాలామంది కూడా మేధావులు మాట్లాడుతున్నారు. వికేంద్రీకరణ అనేది కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా జరగాల, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అది ప్రవేశపెట్టేటాడు. మూడు రాజధానులు ఉండాలని కాదు, వికేంద్రీకరణ అనేది వేరు, మూడు రాజధానులు అనేది వేరు, రాజధాని అమరావతిగా ఉండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంటున్న ఒక్క వైఎస్ఆర్ పార్టీ తప్ప ఆ పార్టీలో కూడా పనిచేసే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా తప్ప అందరూ కూడా మద్దతు ఉందని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నారు.